పెన్షన్ల పంపిణీ వ్యవహారంపై ఈసీ జారీ చేసిన ఆదేశాలను విపక్షాలపై బురద చల్లేందుకు వైకాపా ప్రభుత్వాధికారులు యత్నిస్తున్నారని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఎన్నికల కోడ్ మేరకు వాలంటీర్ల వద్ద ఫోన్లు ట్యాబ్లు స్వాధీనం చేసుకోవటంలో తప్పేం లేదన్నారు. స్పష్టంగా చెప్పింది ఏంటంటే నగదు పంపిణీ విషయంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం ఇంటింటికి వెళ్ళి మీరు పంచాలి అని చెప్పారు. దాన్ని వీళ్ళు ప్రచారం కోసం మార్చేసి రకరకాలుగా బాధ్యత నుంచి తప్పుకోవడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు మేము హెచ్చరిస్తున్నాం జనసేన పార్టీ నుంచి, ఎట్టి పరిస్థితుల్లో 3వ తారీఖు లోపు ప్రతి ఒక్కరికి పెన్షన్ చేరే విధంగా చర్యలు తీసుకోవాలి. అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకునే వాళ్ళం, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది, ఇన్ని లక్షల మంది మనకి అధికారులు ఉన్నప్పుడు ఎందుకు మనం ఈ కార్యక్రమం చేయలేము? ఖచ్చితంగా ఎవరైతే అధికారులు ఈ విధంగా కావాలని ఇబ్బంది పెడుతున్నారో, పెన్షన్లు పంపిణీ చేయడం చేస్తున్నారో, వాళ్ళపై చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా 3వ తారీఖు లోపు పెన్షన్ అందించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ప్రభుత్వ అధికారుల పైన ఉంది. మీరు కావాలని ఏదో చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశారనో, ఎలక్షన్ కమిషన్ ఏదో స్పందించిందో, ఆ అబద్ధం మాత్రమే దయచేసి మీరు ఆపేయండి. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పారు, వాలంటీర్ వ్యవస్థని గౌరవించే విధంగా మేము పనిచేస్తాం, కించపరిచే విధంగా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, దాన్ని మీరు గుర్తించండి.